हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू अवर चैनल कुक विद गौतमी प्रसाद अने पेर पेट्टी ई अनबॉक्सिंग वीडियो एंटी अनि अनुकुंटुन्नारा? एम लेदंडी, ई वीडियो चूसिन वारलो कोंतमंदिकैना यूज अवुतुंदने उद्देशंतो ई वीडियो शूट चेयडं जरिगिंदी. చాలా మంది వాక్యూమ్ క్లీనర్స్ కొనాలని అనుకుంటూ ఉంటారు కదా. సో అందులో అందరికీ కన్ఫ్యూజన్ ఏంటంటే ఎలాంటి వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ వాక్యూమ్ క్లీనర్ కొనాలి అని. సో చాలా మంది అలా సఫర్ అవుతూ ఉంటారండి. సో అలాంటి కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉండడం కోసం ఈ అన్బాక్సింగ్ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వాక్యూమ్ క్లీనర్ స్పెషాలిటీ ఏంటంటే సర్టిఫైడ్ ఆస్మా అండ్ అలర్జీ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ అనేది 32,900, బట్ నేను ఈ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ లో హాఫ్ అమౌంట్ కంటే తక్కువ ప్రైస్ తో ఎలా పర్చేస్ చేశాననేది అన్బాక్సింగ్ చేస్తూ మీతో షేర్ చేస్తానండి. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు, ఆస్మా పేషెంట్స్ ఉంటే ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ అన్బాక్సింగ్ వాక్యూమ్ క్లీనర్ డైసన్ V7. ముందుగా ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్యాకింగ్ తో మనకి డెలివర్ అయిందో. ఇది యూజర్ మాన్యువల్ అండి. అలాగే ఇందులో 5 types ఆఫ్ క్లీనర్స్ అనేవి ఇస్తారండి. సో నేను ఇక్కడ ఒక్కొక్క క్లీనర్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం అటాచ్మెంట్ నెంబర్ 1 ని చూద్దామండి. అన్ని కూడా మీకు క్లియర్ గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది ఒక అటాచ్మెంట్ అండి. దీనివల్న మ్యాట్స్ పైన కానీ కార్పెట్స్ పైన కానీ ఉండే డస్ట్ ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇది ఒక క్లిప్ లా ఇచ్చారు. ఈ క్లిప్ తో మనం స్టాండ్ ని అటాచ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ అటాచ్మెంట్ లో ఏంటంటే ఎక్స్టెన్షన్ అనేది కూడా ఉంటుందండి. చూడండి, ఈ పైన ఒక క్లిప్ ఉంది కదా, దాన్ని ఇలా ప్రెస్ చేసి పైకి ఇలా లాగొచ్చు. సో కాస్త మనకి ఎక్స్టెన్షన్ అనేది అవుతుంది. చూడండి ఈ విధంగా. సో నేను ఇక్కడ అన్ని అటాచ్మెంట్స్ కూడాను ఎలా యూజ్ చేస్తారు అనేది క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి డాకింగ్ స్టేషన్, అంటే వాల్ కి మన వాక్యూమ్ క్లీనర్ అనేది అటాచ్మెంట్ చేసే స్టాండ్ అండి. సో ఇది మనకి ఎలా యూజ్ చేయాలనేది క్లియర్ గా బుక్ లో మెన్షన్ చేస్తారండి. నేను కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చేసి చూపిస్తానండి ఏం ప్రోడక్ట్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. మన వాక్యూమ్ క్లీనర్ అనేది ఏ విధంగా అటాచ్ చేసుకోవచ్చు అన్ని కూడాను క్లియర్ గా మీకు ఎటువంటి డౌట్ లేకుండా చూపిస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక అటాచ్మెంట్. దీని వలన ఏంటంటే కార్నర్స్ లో ఉండే డస్ట్ కానీ క్లియర్ గా మనం దీని వలన క్లీన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాండ్ అండి, లైక్ అటాచ్మెంట్ స్టాండ్ అన్నమాట. డిస్టెన్స్ లో ఉండే, అంటే మనకి వాల్ పైన ఉండే డస్ట్ కానీ లేదా కాట్ కింద ఉండే డస్ట్ కానీ ఈ అటాచ్మెంట్ లో మనం క్లీనర్స్ అనేవి అటాచ్ చేసుకొని చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చండి. సో డిస్టెన్స్ లో ఉండే డస్ట్ అనేది హ్యాపీగా ఈ వ్యాన్ వల్ల క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి. సో నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేయడానికి చాలా మంచి బాగా యూజ్ అవుతుందండి. అటాచ్మెంట్ నంబర్ 4 ఇది. మెయిన్ గా ఇది కార్పెట్స్ పైన ఉండే డస్ట్, అలాగే బెడ్స్ పైన ఉండే డస్ట్ క్లీన్ చేయడానికి ఈ అటాచ్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. ఈ స్టాండ్ ఉంది చూసారా, 360 డిగ్రీస్ రొటేట్ అవుతుందండి. చూడండి, అన్నిటికి కూడా ఆ రెడ్ బటన్ ఉంది కదా, దాని త్రూ మనం అటాచ్ చేసుకోవచ్చండి. కింద బ్రషెస్ కూడా ఇచ్చారు, ఆ బ్రషెస్ వల్లనే మనకి డస్ట్ అనేది క్లీన్ గా వస్తుందండి. సో ఇది వచ్చేసి అటాచ్మెంట్ నెంబర్ 4. ఇది వచ్చేసి షార్ట్ అండ్
cute attachment number 5 అండి దీని వల్ల ఏంటంటే pets hair అనేది క్లీన్ చేసుకోవచ్చు అలాగే కార్ లో ఉండే కార్పెట్స్ షీట్స్ అనేవి చాలా క్లియర్ గా దీని వల్ల క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ బ్రషెస్ అనేవి ఉన్నాయి కదా వీటి వల్ల చక్కగా మన డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది అలాగే ఇది వచ్చేసి చార్జర్ అండి ఈ చార్జర్ ఏంటంటే ఈ వాక్యూమ్ క్లీనర్ కి 3.5 అవర్స్ చార్జింగ్ అనేది పెట్టుకోవాలండి 3.5 అవర్స్ చార్జింగ్ పెట్టుకుంటే మనకి కంటిన్యూస్ గా 1/2 అవర్ వరకు యూస్ చేసుకోవచ్చుండి నెక్స్ట్ ఇది వచ్చేసి మన వాక్యూమ్ క్లీనర్ లో మెయిన్ పార్ట్ అండి ఇది లేకుండా ఇవి అన్ని కూడా ఉన్న వేస్ట్ అండి సో ఇది వచ్చేసి మనకి మెయిన్ హెడ్ అన్నమాట దీనికి మనం చూపించిన 5 అటాచ్మెంట్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి మాక్సిమం అలాగే మినిమం అనే ఆప్షన్ కూడా ఉంటుందండి మాక్సిమం స్పీడ్ మినిమం స్పీడ్ సో మనం క్లీన్ చేసుకున్న డస్ట్ అంతా కూడాను ఇక్కడ నేను చూపించాను కదా ఆ బాక్స్ లో పడిపోతుందండి అంతా కూడా దాన్ని మనం ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను సో దీని ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్ గా కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అండి 3.5 అవర్స్ చార్జ్ చేస్తే మనకి 30 మినిట్స్ హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ మనకి మాక్సిమం అండ్ మినిమం స్పీడ్ కూడా ఉంటుందండి దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు సో పైన మనకి డస్ట్ బిన్ సింబల్ అనేది కనిపిస్తుంది కదండి అదేంటంటే మనకి ఈ బాక్స్ లో పడే డస్ట్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఈ డస్ట్ బిన్ సింబల్ ని పైకి చేత్తో పట్టి లాగాలండి ఇలా పైకి లాగడం వల్ల కింద మన క్లోజింగ్ లిడ్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది చూడండి ఇలా పైకి లాగాలండి చూడండి క్లియర్ గా చూపించడం కోసం నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను సో ఇలా లాగగానే కింద మనకి లిడ్ అనేది ఓపెన్ అయ్యింది కదా సో ఇలా ఓపెన్ అయిన తర్వాత డస్ట్ అనేది ఆటోమేటిక్ గా కిందకి పడిపోతుందండి డస్ట్ పడిపోయిన తర్వాత నార్మల్ మనం క్లాత్ పెట్టి కూడా ఈ గ్లాస్ పార్ట్ ని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది అప్పుడే ఇలా క్లోజ్ చేసుకోకూడదండి దీనికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉండండి మనం పైన ఇలా లాగాం కదా దాన్ని మళ్ళీ డౌన్ చేసియాలండి హ్యాండ్ తో ప్రెస్ చేసి పూర్తిగా ఇలా క్లోజ్ అయిన తర్వాత మాత్రమే కింద లిడ్ అనేది మన చేయితో క్లోజ్ చేసియాలి అంతేనండి నేను వేలు పెట్టిన పార్ట్ అనేది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అండి ప్రెస్ చేయగానే మనకి బ్లూ లైట్ అనేది వెలుగుతుంది కదా అంటే మన వాక్యూమ్ క్లీనర్ అనేది ఆన్ అయినట్లు స్పీడ్ అనేది మనం సెట్ చేసుకొని యూస్ చేసుకోవాలండి సో ఈ ప్రొడక్ట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 32,900 అండి బట్ ఫ్లిప్కార్ట్ రస్ హౌస్ లో 17,490 రూపీస్ బట్ మనం ఐసిఐసిఐ కార్డ్ ని యూస్ చేసి పర్చేస్ చేస్తే 10% డిస్కౌంట్ తో మనం ఒరిజినల్ ప్రైస్ లో హాఫ్ ప్రైస్ కంటే తక్కువ అంటే 15,332 రూపాయలతో ఈ బ్యూటిఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ప్రొడక్ట్ ని మన సొంతం చేసుకోవచ్చండి సో ఈ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్ వర్కింగ్ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి అండ్ టిల్ దెన్ ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్ విత్ యువర్ లైక్ షేర్స్ అండ్ సబ్స్క్రిప్షన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్